కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఫోర్జరీ చేసి 9,95,000 రూపాయల నగదును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ అధికారులు గుర్తించి ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితుల నుండి సేకరించి వారికి ముందుగానే డబ్బును ఇచ్చి వారి నుండి చెక్కులను తీసుకుని వాటిని ఫోర్జరీ చేసి అధిక మొత్తంలో డబ్బును బ్యాంకుల నుండి తీసుకున్నారు. ఇది గమనించిన బ్యాంకు అధికారులు ప్రొద్దుటూరు రూరల్ 3 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. సిఎంఆర్ఎఫ్ సంబంధించి